ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని గంపెడాసలు పెట్టుకుని బ్యాంకుకు వెళ్లిన ఓ రైతుకు గుండె ఆగినంత పనైంది. తీసుకున్న 70,000 రుణానికి చక్ర వడ్డీలతో కలిపి 33 కోట్లు అప్పున్నట్లు చూపించారు. ప్రభుత్వ అధికారులు బ్యాంకులు కలిసి ఇచ్చిన షాక్తో బాధిత రైతు కంగు తిన్నాడు. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ మండలం పుట్టాయిపల్లికి చెందిన సిద్ధారెడ్డి పొలం సాగు కోసం బద్వేల్ స్టేట్ బ్యాంక్లో బంగారం పెట్టి 70,000 తీసుకున్నాడు. చంద్రబాబు రుణమాఫీ ప్రకటనతో రైతు సిద్ధారెడ్డి ఎంతో సంబరపడ్డాడు. తీరా రుణమాఫీ కోసమని బ్యాంకుకు వెళ్లిన సదరు రైతుకు చుక్కలు కనపడ్డాయి. రుణం మొత్తానికి వడ్డీతో కలిపి 92,000 అయితే లెక్కలు అన్నీ కట్టి 33 కోట్లు చెల్లించాలని అధికారులు చెప్పడంతో తలపట్టుకున్నాడు సిద్ధారెడ్డి. అధికారుల లెక్కలు విని ఏం చేయాలో తెలియని సిద్ధారెడ్డి ఆ పత్రాలన్నీ పట్టుకుని రాజధాని అమరావతిలో రైతు సాధికార సంస్థను ఆశ్రయించాడు. పత్రాలన్నీ తీసుకున్న సదరు అధికారులు చూద్దాంలే అంటూ అక్కడి నుంచి పంపించేశారని సిద్ధారెడ్డి వాపోతున్నాడు. కడపలో రుణమాఫీ సమస్యలపై ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడంతో రుణమాఫీ చిత్రాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇదిలా ఉంటే మొదటి విడత రుణమాఫీ కింద అక్షరాల 5 పైసలు మాత్రమే సిద్ధారెడ్డికి మంజూరైంది. ఇదెక్కడి అన్యాయం మహాప్రభు అంటూ అధికారులకు తన గోడు చెప్పుకుంటే వారు అసలు విషయాన్ని ఆలస్యంగా గ్రహించారు. నేనైతే బ్యాంకులో 70,000 లోన్ తీసుకున్నా, 33 కోట్ల 24 లక్షల 80 వేలు గవర్నమెంట్ నేను తీసుకున్నట్టు పుట్టించిండ్రు. ఇదైతే మాకైతే రూపాయి 5 పైసలు పోయింది రుణమాఫీ. అంతే తొలి విడతల 5 పైసలు అధికారులు ఏమంటారు తిప్పుతాడు ఆఫీసుల చుట్టూ. కలెక్టర్ చంద్రబాబు నాయుడు ఏమో పేపర్ కేస్తాడు, కలెక్టర్ గారేమో మేము పూర్తి అంతా రుణమాఫీ చేస్తాను మీరు రాని తింటారు. ఇడికి వచ్చే పలికే వాళ్ళు లేరు, దిక్కు లేరు, దేశాలు లేరు, ఎవరు లేరు. సిద్ధారెడ్డి రుణమాఫీ వ్యవహారంలో ఉలిక్కిపడ్డ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. మొత్తం కట్టాల్సింది 92,000 తేల్చి చెప్పారు. ఎవరో చేసిన తప్పిదానికి 3.5 ఏళ్లుగా అధికారుల చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతున్నాడు సిద్ధారెడ్డి. ఇప్పటికీ సమస్య సమసిపోలేదు. రుణమాఫీ చేసేసామంటూ ప్రభుత్వం ఆర్భాటంగా చెప్పుకుంటున్న మాటలన్నీ ప్రచార ఆర్భాటమే తప్ప తమకు ఒరిగిందేమీ లేదంటున్నారు రైతులు. రుణమాఫీ విషయంలో ఇలా ఒక్క సిద్ధారెడ్డే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా బాధిత రైతులు కోకొల్లలు. అధికారంలోకి రావడం కోసం చంద్రబాబు నమ్మించి మోసం చేశారంటూ వారంతా తిట్టుకుంటున్నారు.